గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు ఫిఫ్టీ ఫస్ట్ డైలీ మనీ షో ఈరోజు మన డైలీ మనీ షోలో పవర్ గ్రిడ్ ఇన్విట్ ఐపీ వస్తుంది కదా దాని గురించి అండ్ అలాగే వేరేస్ అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా నేను మీకు ఒక చిన్న అప్డేట్ ఇవ్వాల్సి ఉన్నది లాస్ట్ సాట్ డే రోజు నాకు ఒక మైనర్ సర్జరీ అయింది ఓకే బాగానే ఉన్నాను బట్ కానీ పొల్యూషన్ కి డస్ట్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అందుకని ఆఫీస్ కి వెళ్ళి రికార్డ్ చేయలేను ఇంటి నుంచి వీడియోస్ రికార్డ్ చేస్తాను సో అందుకని నెక్స్ట్ వన్ టు టూ వీక్స్ వరకు మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా డేటా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇది ఆల్రెడీ ప్లాన్ సర్జరీ కాబట్టి నేను ముందుగానే కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి ఉంచాను ఆ వీడియోస్ మాత్రం మీకు ఫేస్ క్యామ్ లో వస్తాయి అవి తప్పించి మిగిలిన డైలీ మనీషో వీడియోస్ అన్ని రికవర్ అయ్యే వరకు మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా వస్తాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఇంటి నుంచి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నాయిసెస్ కూడా వస్తుంటాయి చిన్న చిన్నవి మాక్సిమం ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తాను బట్ కాని కొన్ని నాయిసెస్ అయితే ఉండొచ్చు సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ సో ఈ రోజు మన డైలీ మనీషో లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతాం మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ ఫైవ్ నాట్ ఎయిట్ పాయింట్స్ పెరిగి ఫార్టీ పాయింట్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ క్లోజ్ అయింది నిఫ్టీ వన్ ఫార్టీ త్రీ పాయింట్స్ పెరిగి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ క్లోజ్ అయింది ముందుగా మనం పవర్ గ్రిడ్ ఇన్విట్ గురించి మాట్లాడుకుందాం ఈ పవర్ గ్రిడ్ ఇన్విట్ ఒక స్పాన్సర్ మహారత్న పియూసీ అయిన పవర్ గ్రిడ్ అనమాట అండ్ చాలా మందికి ఇన్విట్ అన్నా రీచ్ అన్నా తెలియదు సో ఫస్ట్ ఇన్విట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ ఇది ఏం లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట సో మనకి మ్యూచువల్ ఫండ్ ఎలాగా మన మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వేరియస్ అదర్ కంపెనీస్ లో ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేస్తాయి కదా సో ఇన్విట్స్ కూడా ఏం చేస్తాయంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఏదో రోడ్ కానీ పవర్ కానీ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి ఇన్వెస్ట్ చేసి దాని మీద ఈల్డ్ జనరేట్ చేసి ఆ ఇల్ ని మాక్సిమం ఎంతైతే వీళ్ళు క్యాష్ లో జనరేట్ చేస్తారో ఆ జనరేట్ చేసిన క్యాష్ మాక్సిమం అమౌంట్ ని డివిడెండ్ రూపంలో పే చేస్తాయి అన్నమాట ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాస్ దిస్ అండ్ ఈ పవర్ గ్రిడ్ ఇన్విట్ ఐపీఓ విషయంకి వచ్చినట్టయితే ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ త్రీ క్రోర్స్ యూనిట్స్ ని ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఇష్యూ చేస్తున్నారు అండ్ అలాగే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ వన్ క్రోర్స్ వర్త్ యూనిట్స్ ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు అండ్ ఈ ఐపీఓ మనం పార్టిసిపేట్ చేయాలంటే మినిమం లెవెన్ హండ్రెడ్ యూనిట్స్ తో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఈచ్ యూనిట్ కి వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ బ్యాండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ మధ్యలో ఫిక్స్ చేశారన్నమాట అంటే లెవెన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేసామంటే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ మినిమమ్ అమౌంట్ తో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ ఇష్యూ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ రోజు ఓపెన్ మే రోజు క్లోజ్ అవుతుంది అండ్ బోత్ ఎక్స్చేంజెస్ అండ్ అన్ఎస్ఈ ఈ రెండు ఎక్స్చేంజ్ లోని ఈ ఐపీఓ లిస్ట్ అవబోతుంది అండ్ ఈ పవర్ గ్రిడ్ ఇన్విట్ ఒక ట్రస్ట్ స్ట్రక్చర్ ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ ట్రస్ట్ కి మేజర్ స్పాన్సర్ ఎవరని మనం మాట్లాడుకున్నాం పవర్ గ్రిడ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఈ పవర్ గ్రిడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ హోల్డ్ చేస్తుంది అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ట్రస్ట్ మనీని పబ్లిక్ యూనిట్ హోల్డర్స్ హోల్డ్ చేస్తారన్నమాట నువ్వు ఈ పవర్ గ్రిడ్ ఒక సబ్సిడీ కంపెనీ అయిన పవర్ గ్రిడ్ ఉంచార్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కింద యాక్ట్ చేస్తారు ఈ కి ఐడిబిఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ ట్రస్టీ కింద యాక్ట్ చేస్తుంది అండ్ ఈ పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బుల్ని సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఈచ్ ఐపీఐ లోని ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట ఐపీఐ అంటే ఇనిషియల్ పోర్ట్ఫోలియో అసెట్స్ అన్నమాట నవ్వు ఇనిషియల్ పోర్ట్ఫోలియో అసెట్స్ ఏవేవి పవర్ గ్రిడ్ వైజాగ్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఒకటి పవర్ గ్రిడ్ కేరళ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఒకటి పవర్ గ్రిడ్ పార్లీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఒకటి పవర్ గ్రిడ్ వరోరా ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఒకటి పవర్ గ్రిడ్ జబల్పూర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఒకటి సో ఈ ఐదు ట్రాన్స్మిషన్ లిమిటెడ్ లోని సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఇనిషియల్ గా అండ్ అలాగే ఈ ఐదు ట్రాన్స్మిషన్ లోని ట్వంటీ సిక్స్ పర్సెంట్ డైరెక్ట్ గా పవర్ గ్రిడ్ ఇన్వెస్ట్ చేస్తుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ట్వంటీ సిక్స్ పర్సెంట్ డైరెక్ట్ గా పవర్ గ్రిడ్ ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ ఈ పవర్ గ్రిడ్ ఇన్విట్ లోని ఫైవ్ ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లెవెన్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి అండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ మెగా కెపాసిటీ ఉన్న త్రీ సబ్స్టేషన్స్ ఉన్నాయి అండ్ ఇన్విట్ కి ఏ రేటింగ్ ని కేర్ క్రిసిల్ మూడు రేటింగ్ ఏజెన్సీస్ హైయెస్ట్ రేటింగ్ ఇచ్చాయి అండ్ ఈ పవర్ గ్రిడ్ ఇన్విట్ హోల్డ్ చేస్తున్న ఫైవ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైవ్ ప్రాజెక్ట్స్ కన్సిస్టెంట్ గా క్యాష్ ఫ్లోస్ అయితే జనరేట్ చేస్తున్నాయి అండ్ ఈ ఐదు ప్రాజెక్ట్ లో కూడా మేజర్ గా పవర్ గ్రిడ్ వరోరా ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఓవరాల్ ఇన్విట్ లో వస్తున్న రెవెన్యూ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ రెవెన్యూ ని చేస్తుంది దాని తర్వాత పవర్ గ్రిడ్ పార్లీ లిమిటెడ్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రెవెన్యూస్ ను కంట్రీబ్యూట్ చేసినట్టు నెక్స్ట్ పవర్ గ్రిడ్ వైజాగ్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ రెవెన్యూస్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది లీస్ట్ పవర్ గ్రిడ్ కేరళ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో జస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ ఈ పవర్ గ్రిడ్ ఇన్విట్ ఒక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మనం చూసినట్టు అయితే ఇక్కడ మనం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూడొచ్చు ఈ నెంబర్స్ అన్ని మిలియన్స్ లో ఉన్నాయి మిలియన్స్ నుంచి క్రోర్స్ కన్వర్ట్ చేయాలంటే సింపుల్ మనకు తెలుసు కదా ఒక డిజిట్ ముందుకు తీసుకెళ్తే మిలియన్స్ నుంచి క్రోర్స్ కన్వర్ట్ అయిపోతుంది టూ థౌసండ్ ఎయిటీన్ లోని త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ క్రోర్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేసినట్టు ఇన్వి టూ థౌసండ్ ట్వంటీ నాటికి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ గ్రో అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో చాలా మంచి గ్రోత్ వచ్చింది వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అండ్ ఇన్సెంటివ్ ఇన్కమ్ మనం చూసినా కూడా ఇన్సెంటివ్ ఇన్కమ్ టూ థౌసండ్ ఎయిటీన్ లో వీళ్ళు జనరేట్ చేసింది జస్ట్ నైన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ మాత్రమే అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ సెంటివ్ ఇన్కమ్ జనరేట్ చేశారు అండ్ ఎబిటా విషయం వచ్చినట్టు అగైన్ టూ థౌసండ్ ఎయిటీన్ లో చూసినట్టయితే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ ఎబిటా జనరేట్ చేసినట్టయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైనాన్షియల్ క్లోజింగ్ నాటికి ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ క్రోడ్స్ ఎబిటాన్ జనరేట్ చేస్తారు అంటే ఎబిటా లో సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనబడింది అండ్ ఈ ఫస్ట్ నైన్ మంత్స్ లో కూడా చాలా మంచి నెంబర్స్ జనరేట్ చేశారు అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ చూడండి మన కన్సిస్టెంట్ గా నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ పర్సెంట్ దగ్గర దగ్గర ఎబిటా మార్జిన్స్ కనబడతాయి అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే టూ థౌసండ్ ఎయిటీన్ లోని హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్టయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైనాన్షియల్ క్లోజింగ్ నటికి వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ఏకంగా త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ కి గ్రో అయింది అండ్ ఈ ఇన్విట్ ఒక నెట్ డెట్ టు ఎబిటా చూసినట్టయితే టూ థౌజండ్ ఎయిటీన్ లేక ఫిఫ్టీన్ పాయింట్ నైన్ టైమ్స్ ఉండేది అక్కడ నుంచి నెట్ డెడ్ ఎబిటా తగ్గించుకుంటూ వచ్చారు ఈ ఫస్ట్ నైన్ మంత్స్ లో త్రీ పాయింట్ నైన్ టైమ్స్ తగ్గింది ఇలా నెట్ డెట్ టు ఏబిటా తగ్గడం ఇస్ ఏ గుడ్ సైన్ అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్టయితే కన్సిస్టెంట్ గా పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేశారు అండ్ యాక్చువల్లీ పాజిటివ్ నెంబర్ జనరేట్ చేయడమే కాదు ఈవెన్ క్యాష్ ఫ్లోస్ లో ఇంక్రిమెంటల్ కూడా కనబడుతుంది ఈ ఇన్విట్ గురించి ఇంకా మాట్లాడాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ కానీ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ గైస్ ఇన్విట్స్ కానీ రీడ్స్ కానీ ఎవరికి హెల్ప్ఫుల్ అవుతాయంటే ఎవరైతే హైయర్ డివిడెంట్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఎందుకంటే బికాస్ ఇన్విట్స్ నుంచి కానీ రీట్స్ నుంచి కానీ ఏదైతే క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయిన క్యాష్ ఫ్లో నుంచి వీళ్ళు హైయర్ అమౌంట్ డివిడెంట్స్ రూపంలో పే అనమాట సీ కరెంట్లీ నా పర్సన్ వ్యూ విషయంకి వచ్చినట్టు ఇది ప్యూర్లీ నా పర్సనల్ వ్యూ మీ ఎటువంటి రికమెండేషన్ గా భావించద్దు సీ నా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్టయితే ఇంకా ఫర్ మీ డివిడెంట్ ఇన్కమ్ గురించి ఆలోచించడానికి చాలా టైం ఉన్నది నేను ఇంకా ఇంకో ఫార్టీస్ ఫిఫ్టీస్ దగ్గరకు వచ్చాక ఐ థింక్ అబౌట్ ఇట్ యాజ్ ఆఫ్ నో నేను గ్రోత్ బేస్డ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇలా ఇన్విట్స్ రీడ్స్ గురించి యాజ్ ఆఫ్ నో అయితే నేను ఇన్వెస్ట్ చేయడానికి అంతగా విల్లింగ్ గా లేను సో అందుకని ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ ఐపీఓ బట్ కానీ ఎవరైతే హైయర్ డివిడెంట్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తారో అది కూడా కన్సిస్టెంట్ డివిడెంట్ ఇన్కమ్ కోసం ఎక్స్పెక్ట్ దే కెన్ కన్సిడర్ దీస్ థింగ్స్ ఇన్ విచ్ కానీ రీట్స్ కానీ మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం హెచ్జిఎఫ్సీసీసీ లైఫ్ ఒక ఇండివిజువల్ వెయిటెడ్ రిసీవ్డ్ ప్రీమియం ఒక గ్రోత్ రేట్ చూసినట్టయితే సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేస్తారు వీరస్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ జస్ట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ మాత్రమే డెలివర్ చేసింది అంటే ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కన్నా వీళ్ళు సిగ్నిఫికెంట్ గా మంచి ని డెలివర్ చేశారని మనం అర్థం చేసుకోవాలి అండ్ అండ్ వీళ్ళు న్యూ బిజినెస్ మార్జిన్ విషయంకి వచ్చినట్టయితే ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ న్యూ బిజినెస్ మార్జిన్ ని రికార్డ్ చేశారు అండ్ ఈ న్యూ బిజినెస్ మార్జిన్ లో కూడా వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ గ్రోత్ ద్వారా వచ్చింది ఫోర్టీన్ పర్సెంట్ అనమాట విచ్ ఈస్ ఆల్సో ఏ గుడ్ సైన్ అండ్ వీళ్ళు ఈవీఓపీ లోన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివరీ చేశారు అండ్ వీళ్ళ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఏకంగా ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోర్స్ కి రీచ్ అయింది అండ్ ఈ కోటలో లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్ అండ్ హెచ్జిఎఫ్సీ లైఫ్ ఒక సాల్వెన్సీ రేషియో టూ నాట్ వన్ పర్సెంట్ రీచ్ అయింది ఐడిఏ రూల్ ప్రకారం మనం ఎంత ఉండాలని మాట్లాడుకున్నాం లాస్ట్ టూ వీడియోస్ లోని వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని మాట్లాడుకున్నాం కదా వీళ్ళు ఏకంగా టూ నాట్ వన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ హెచ్జిఎఫ్సీ లైఫ్ చాలా హెల్దీగా ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అండ్ వీళ్ళ ఫైనల్ డివిడెంట్ విషయం వచ్చినట్టయితే టూ రూపీస్ టూ పైసా ఫైనల్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు అండ్ ఈ నెంబర్స్ అనౌన్స్ చేసి హెచ్జిఫ్సీ లైఫ్ ఒక అండ్ సి విభా పడాల్కర్ గారు ఏం చెప్తున్నారు అంటే కరెంట్ పాండమిక్ సిచువేషన్ లో టూ పాయింట్ నైన్ ల్యాక్ డెత్ క్లెయిమ్స్ ని వీళ్ళు పే అవుట్ రిలీజ్ చేశామని చెప్తున్నారు అండ్ ఏకంగా ఆ పే అవుట్ ఒక అమౌంట్ త్రీ థౌసండ్ క్రోర్స్ ఉన్నదని చెప్పి చెప్తున్నారు అండ్ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ గాను వీళ్ళు రిజర్వ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు అండ్ అలాగే ఆవిడ ఏమంటారంటే టఫెస్ట్ ఎన్విరాన్మెంట్ లో కూడా మేము ఫార్టీ మిలియన్ లైఫ్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫర్ చేసాం అండ్ మా మార్కెట్ షేర్ ఇండివిజువల్ డబ్ల్యూఆర్పీ లో వన్ థర్టీ బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ అయింది ఆవిడ చెప్తున్నారు ఎస్బీఐ కార్డు ఒక క్యూ ఫోర్ నెంబర్స్ వచ్చే ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయ్ అని చూద్దాం వీళ్ళు టోటల్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ సేమ్ కోర్టు తో కంపేర్ చేస్తే టూ పర్సెంట్ డ్రాప్ కనబడుతుంది బట్ కానీ వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్ నెంబర్ లో మనం చూసాం అనుకోండి మనకి వన్ నాట్ నైన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది స్ క్యూ ఫోర్ లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ క్రోర్స్ అయితే ఈ క్వార్టర్ ఫోర్ లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ క్రోర్స్ వీళ్ళు ప్రాఫిట్ నెంబర్స్ బాగానే పెరిగాయి కానీ వీళ్ళు ఎన్పీఐ నెంబర్ చూడండి ఎన్పిఐ నెంబర్ లో మాత్రం సిగ్నిఫికెంట్ గా గ్రోత్ కనబడుతుంది ఎన్పిఐ నెంబర్ పెరగడం ఇస్ నాట్ ఏ గుడ్ సైన్ వీళ్ళ గ్రాస్ ఎన్పి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో టూ పాయింట్ జీరో వన్ పర్సెంట్ గా ఉంటే ఈ క్వార్టర్ ఫోర్ కి అది ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పెరిగింది అండ్ నెట్ ఎన్పి జీరో పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ గా ఉంటే అది ఏకంగా వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అండ్ వీళ్ళు రిటర్న్ ఆన్ యావరేజ్ ఈక్విటీ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ క్యూ ఫోర్ లో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జనరేట్ చేసినట్టు ఈ క్వార్టర్ ఫోర్ లో అది లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది ఓవరాల్ ఈ క్వార్టర్ ఫోర్ లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించారు రిటర్న్ ఆన్ యావరేజ్ అసెస్ట్ లోని వన్ ట్వంటీ ఎయిట్ బేసిస్ పౌండ్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు రిటర్న్ ఆన్ యావరేజ్ ఈక్విటీ లో ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ బేసిస్ పౌండ్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు అండ్ వీళ్ళు మార్కెట్ షేర్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించారు కార్డ్స్ ఇన్ ఫోర్స్ లో కానీ స్పెన్స్ లో కానీ కార్డ్స్ ఇన్ ఫోర్స్ లోని వీళ్ళు మార్కెట్ షేర్ నైన్టీన్ పర్సెంట్ గ్రో అయింది పెండింగ్ లోని వీళ్ళు మార్కెట్ షేర్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఓవరాల్ గా ఎస్బీఐ కార్డ్స్ ఈ క్వార్టర్ ఫోర్ నెంబర్స్ చూసినట్టయితే ఇట్ ఈస్ సమ్ వాట్ మిక్స్ రిజల్ట్స్ ఎందుకంటే మార్కెట్ షేర్ లో వీళ్ళు మంచి ఇంప్రూవ్మెంట్ చూపించారు బట్ కానీ ఎన్పిఏ పెరగడం ఇస్ నాట్ ఏ హెల్దీ సైన్ అని మనం అర్థం చేసుకోవాలి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన ఈ వీడియోలోని మాలి గురించి మాట్లాడుకున్నాం కదా ఫెర్మెంటా బయోటెక్ దాని మీద వర్క్ చేస్తుందని చెప్పి ఈ రోజు సేమ్ డ్రగ్ మీద ఇంకొక కంపెనీ కూడా ఒక అప్డేట్ రిలీజ్ చేసింది నా ఈ రోజు నాట్కో ఫార్మా దీని మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ కి అప్లై చేశామని చెప్పి చెప్తున్నారు ఈ ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ కి వీళ్ళకి ఎప్రూవల్ వచ్చి ఆ ట్రయల్ సక్సెస్ఫుల్ అయితే ఈ మంత్ లోనే ఈ డ్రగ్ నుంచ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు అనమాట ఒకవేళ వీళ్ళు సక్సెస్ఫుల్ అయినట్ైతే మాత్రం ఎందుకంటే బికాస్ ఈ డ్రగ్ కి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారన్నమాట కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సో ఏప్రిల్ వస్తే ఈ కంపెనీ కూడా అది పాజిటివ్ అప్డేట్ గా మనం అర్థం చేసుకోవచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చేసినట్లయితే తమిళనాడులో తొట్టిగుటిలో ఉన్న వేదాంత స్టెర్లైట్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో పొల్యూషన్ కన్సర్న్స్ తోని ఈ ప్లాన్ ని ఆపేసి చాలా రోజులైంది బట్ కానీ ఈ రోజు తమిళనాడు గవర్నమెంట్ అండ్ అలాగే కోర్టు కూడా ఈ ప్లాన్ ని ఫోర్ మంత్స్ ఆపరేట్ చేయడానికి అలా చేశారు దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ ప్లాంట్ లోని మెడికల్ ఆక్సిజన్ తయారు చేయచ్చు ఇక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు కాబట్టి నెక్స్ట్ ఫోర్ మంత్స్ వేదాంతాన్ని ఇక్కడ నుంచి మెడికల్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు ఎప్రూవల్ ఇచ్చారు సో ఈ రావడంతో ఈ స్టాక్ ఈ రోజు పాజిటివ్ లో ట్రేడ్ అయింది సో గైస్ దట్ సిట్ ఫర్ టు డేస్ డైలీ మనిషి మాక్సిమం ఎనర్జీ ఉన్నంత వరకు ప్రయత్నించాను రేపు ఇంకొంచెం బెటర్ గా అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను అండ్ ఈరోజు మన డైలీ మనిషిలో ఏవైతే అప్డేట్ షేర్ చేశాను అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఎప్పటి వరకు వీడియో లైక్ చేయన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్సన్ ఛానల్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టు ఇక ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్లైకోన్ అని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను టిల్ దెన్ గుడ్ నైట్